నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డయాబెటీస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ సిన్స్ 2006 డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. మనం తీసుకునే ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయన్న విషయం అందరికీ తెలుసు. ఒక అవగాహన వచ్చేసింది ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ వీటి గురించి. అయితే మన లైఫ్ స్టైల్ ప్రకారంగా, సౌత్ ఇండియన్ లైఫ్ స్టైల్ ప్రకారం ఖచ్చితంగా మనం రైస్ తీసుకుంటాం కాబట్టి వద్దన్నా సరే కార్బోహైడ్రేట్స్ అధిక శాతంలో వెళ్తూ ఉన్నాయి. అయితే ఇది ఒక అందుకు డయాబెటీస్ అండ్ షుగర్ లెవెల్స్ ప్రత్యేకించి పెరగడానికి ఒక కారణం అవుతుంది అంటున్నారు. తీసుకోకపోతే మరి ఎలా? మరి దీనికి ఆల్టర్నేట్ ఇంకొకటి ఏంటి? అసలు ఎంత మోతాదులో తీసుకోవాలి? ఇవి అపోహ మాత్రమేనా నిజమేనా? సి, కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్ ఎక్కువ కావటం వల్లనే డయాబెటీసు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుందనే విషయం వాస్తవమే ఒక రకంగా. ఎందుకంటే బట్ ఎటువంటి కార్బోహైడ్రేట్స్ ఎంత మోతాదులో మనం తీసుకుంటూ వచ్చాం, ఎప్పటి నుంచి ఎక్కువగా తీసుకుంటూ వచ్చాం అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఒక 300 సంవత్సరాలు వెనక్కి వెళితే అప్పుడు కూడా మనం రైస్ తిన్నాం కదా. బట్ అప్పుడు ఇంత సంఖ్యలో షుగర్ లేదు కదా పేషెంట్స్. అప్పుడు 200 సంవత్సరాల క్రితం కూడా రైస్ తిన్నారు. బట్ డయాబెటీస్ అనేది చాలా చాలా ఎక్కడో ఒకరికి ఉండొచ్చు. నెక్స్ట్ 100 సంవత్సరాల క్రితం. సో 100 సంవత్సరాల క్రితంకి వస్తే ఏమైందంటే కొంచెం ఇండస్ట్రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది మనకి. సో కార్బ్స్ ఎక్కువగా అవైలబిలిటీ లేక వచ్చాయి. అంతకుముందు ధాన్యాలు అనేటివి అవైలబిలిటీ చాలా తక్కువ ఉండేటివి. ఒక ఊరిలో కొంతమంది దగ్గరనే ధాన్యాలు ఎక్కువ ఉండేటివి, మిగతా వారి దగ్గర ధాన్యాల నిలువ అనేది క్వశ్చనే లేదు పాపం వాళ్ళకి. ఎంత రోజు కష్టపడినా చివరికి గుప్పిడు ధాన్యాలు దొరికేటివి. అది బియ్యం, వడ్ల, రాగుల, సజ్జల అనేది వేరే విషయం. నెక్స్ట్ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా వరకు కరువులు వచ్చి అప్పుడు కూడా మనకు కార్బోహైడ్రేట్స్ కష్టాలు ఉండేటివి. అంటే రైస్ కానీ ఇప్పుడు మనం అనుకున్న ఏదైనా కూడా ధాన్యాలు దొరికేటివి కాదు. తర్వాత మనం ముఖ్యంగా కరెంట్ అవైలబిలిటీ మనకు బాగా వచ్చిన తర్వాత, బోర్వెల్స్ మనకు బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత, మనకు ముఖ్యంగా ప్యాడీ క్రాప్ అనేది అన్ని చోట్ల చేయటం జరిగింది. అప్పుడు ప్యాడీ అంటే ఓన్లీ ఒక నదికి తీరాన లేకుండా ఉంటే ఓన్లీ ఆ వాటర్ క్యానల్స్ ఉన్న చోట తప్ప ఇంకెక్కడ కూడా ప్యాడీ లేదు కదా. రైస్ చేయాలంటే ఎప్పుడు నీళ్ళ నిలువ ఉండాలి కదా, దానికి నీళ్ళ నిలువ ఉండాలి కదా. సో కాబట్టి అదొక మార్పు జరిగింది మనకి. రెండోది ఏంటంటే డెఫినెట్గా మనకి 1980 తర్వాత యుఎస్లో కార్బ్స్ని ఎక్కువగా ప్రమోట్ చేశారనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే హైలీ రిఫైన్డ్ కార్బ్స్ తీసుకోవటం ఎక్కువైంది. సో నేను ఇంత చెప్తూ వస్తున్నది ఏంటంటే మనం రిఫైనింగ్ ఎక్కువ చేస్తూ వచ్చాము ఈ మధ్య కాలంలో అని చెప్తున్నాను నేను. సో ఎంత రిఫైన్ ఎక్కువ చేస్తున్నామో ఆ అరుగుదల ప్లస్ అవి అరిగిన తర్వాత మన రక్తంలోకి పేగుల నుంచి ఎంత షుగర్ రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయిన షుగర్ మళ్ళీ లివర్లో ఎటువంటి కష్టాలు పడుతుంది, లివర్లో నుంచి మళ్ళీ మెయిన్ బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంత గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయిన గ్లూకోజ్లో మనం ఎంత ఖర్చు పెట్టాం, ఎంత ఖర్చు పెట్టకపోతే ఆ మిగతాది లివర్ ఎంతగా ఫ్యాట్గా మార్చింది, ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఒక లెవెల్కి పెద్ద ప్రాబ్లమ్కి మనం రీచ్ అయిపోయాం. డయాబెటీస్ సంఖ్య అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో పెరిగిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ ఆగి వెనక్కి తిరిగి చూసి ఎందుకు ఇంతమందిలో డయాబెటీస్ వస్తుందని ప్రతి ఒక్కరూ డెఫినెట్గా ఆలోచిస్తున్నాం. అవును, ఎవరు ఊరికే అయితే లేరండి. ఎవ్రీబడీస్ వర్కింగ్ ఆన్ హౌ టు ప్రివెంట్ డయాబెటీస్, ఎలాగ ఆపగలుగుతాం, డయాబెటీస్ని ఎలాగ మళ్ళీ మనం వెనక్కి తీసుకోగలుగుతాం అని. అంటే మనకు ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్, ఎంత తిన్నా ఏం తిన్నా ఇంత అన్నం అయితే తినాలి కంపల్సరీ. తప్పు లేదమ్మా, తప్పు లేదు. బట్ మీరు ఇంత అన్నం అనటానికి తేడా ఉంది. సో ఇంత అన్నం తినేవాళ్ళం, ఈరోజు మనం ఇంత అన్నం తింటున్నాం, ఎక్కువ అవుతుంది కదా. అంతేకాకుండా ఇదివరకు మనం తిన్నప్పుడు ఒక రైస్ ఐటెంతో పాటు ఇంకొక ఐటెం ఉండేది, ఇంక ఇమీడియట్గా రసము మజ్జిగలోకి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఐటమ్స్ పెరిగాయి, ఎక్కువ మంది తెలిసి తెలియక ఐటమ్స్ ఎక్కువైనాయి. వెట్ కర్రీ, డ్రై కర్రీ, రసం, కరెక్ట్ పెరుగు. దానికి తోడు ఈ వేపుళ్ళు కూడా కొంచెం. వేపుళ్ళు బాడీ డైజెషన్కి చాలా కష్టం అండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. వేపుళ్ళు రోజు మా ఇంట్లో వేపుడు ఉంటుంది అంటే కరెక్ట్ కాదు. వారంలో 2 రోజులు వేపుడు పెట్టుకోండి, మిగతా రోజులు వేపుళ్ళు వద్దు. ఆ వేపుడిని డైజెస్ట్ చేయడానికి మన స్టమక్ చాలా కష్టపడాలి, డబుల్ త్రిబుల్ పని చేయాలి అది. సో వేపుళ్ళు అనేది తగ్గించుకుందాం మనం. అంతేకాకుండా రైస్ ఐటము ఏదైతే మనం చాలాసార్లు కూడా మనం మాట్లాడుకున్నామో ఆ రైస్ మీద ఎక్కువగా ఆధారపడటం కంటే కూడా ఇంకా మిగతాటి మనం కొంచెం పెంచుకుందాం. ముఖ్యంగా కూరగాయలు ఎక్కువగా పెంచుకోవాలి అంటున్నాం. కూరగాయలు ప్లస్ మనకు నవ్వులేదానికి కూడా కొంచెం పని పడాలండి. ఇప్పుడు రైస్ ఎత్తుకోండి మీరు,
లేదా పప్పు ఎత్తుకోండి. ఇవన్నీ ఏంటంటే కలుపుకొని నోట్లో పెట్టుకుంటాం, రెండుసార్లు నవిలి తెలిగి లోపలికి వెళ్ళిపోతుంది. బట్ నోటిలోనే మనకి కొద్దిసేపు నవిలేలాగా పనిపడేలాగా కొన్ని ఫుడ్ కావాలండి మనకి. ఇప్పుడు ఉదాహరణకి డ్రమ్ స్టిక్, మునక్కాయ అంటాం కదా, మునక్కాయ నవలాల అట్లాంటి పని కావాలా ప్రతిపూట కొంచెం మనకి. సో ఇప్పుడు మీరే చెప్పండి, ప్రతిపూట మనం అలాంటి నోటికి మనకు పని కలిగించి ఎటువంటి కూరగాయలు మనం తింటున్నాం? ఎక్కడ సార్ అసలు చాయిసే ఇవ్వట్లేదు మనం. అది అనేది నేను ఇప్పుడు మనము ఈవెన్ సొరకాయ పొట్లకాయ మంచివి, బట్ అవి వాటిని నవిలే పని కావాలి కదా. కాస్త నవిలినప్పుడే పేగులు పొట్టలో దానిని అరుగుదల కూడా ఈజీగా ఉంటుంది. నవలకండా మనం పెట్టుకొని మెత్తగా తినేసే కొద్దీ చాలా పెద్ద భారమైన పని పడుతుంది మన పొట్టకి, దాని చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్కి, అంటే ప్యాన్క్రియాస్కి, లివర్కి కానీ. అవే కదా విడుదల చేయాలి ఇవన్నీ డైజెషన్ చేయడానికి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక ఐటెంకి ఒకలాంటి పిహెచ్ అవసరం డైజెస్ట్ అవ్వటానికి. మనం 4-5 రకాలు తినేసామనుకోండి, ఒక్కొక్క దానికి కావాల్సిన పిహెచ్ స్టమక్లో వేరియేషన్గా అది మెయింటైన్ చేయలేదు. సో వీ హ్యావ్ టు థింక్. ఇప్పుడు ఉదాహరణకి ఎస్ అది చాలా విలువైన పద్ధతి అండి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మనకే ఇప్పుడు ఏది కలిపి తినకూడదు ఏది కలిపి తినొచ్చో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసాం. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు, ఇది వండినప్పుడు అది వండకండి, అది వండినప్పుడు ఇది వద్దు, లేదా ఒకటి ఇప్పుడు అది తిన్నాడు అనుకోండి, ఇప్పుడే కదా అది తిన్నావు గంట ఆగి తినొచ్చు కదా, ఎందుకు అలా కక్కుర్తిపడి అన్నీ ఒకేసారి మేసేస్తున్నావు తినేస్తున్నావు అని పెద్దవాళ్ళు తిట్టేవాళ్ళు. ఇప్పుడు అది లేకుండా పోయింది కదా మనకి. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలకి అన్ని టేబుల్ మీద ఉంటున్నాయి లేదా ఫ్రిడ్జ్లో ఉంటున్నాయి, అమ్మ నాన్న బిజీ వర్కింగ్, వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళకి ఏది తినాలనుకుంటే ఏది ఇష్టమైతే అదే వెళ్ళేసి టగటగా తీసుకొని తినేస్తున్నారు కదా. సో కాబట్టి మనం మళ్ళీ డిస్కస్ చేయాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు ఈ విధంగా. అందుకే మనకి ఇప్పుడు ఎక్కువగా డయాబెటీస్తో పాటు డైటీషియన్స్ కానివ్వండి, న్యూట్రిషనిస్టులు కానీ మనకు చాలామంది ఎక్కువ అయ్యారు ఇప్పుడు ఇటువంటి ప్రత్యేకమైన సలహాలు ఇవ్వటానికి. ప్లస్ వాళ్ళు కూడా ఎక్కువగా దీని మీద కూడా ధ్యాస ఉంచి, ఇప్పుడు డైటీషియన్ అంటే ఎక్కువగా అందరూ ఏమనుకుంటారంటే ఆవిడ దగ్గర కూర్చుంటే ఏమీ తినకూడదని, ఎంతసేపు ఇది తినకూడదని చెప్తూ ఉంటుంది అనేది కామన్. ఇప్పుడు నా దగ్గర కూడా డైటీషియన్ ఒకసారి కలిసిరండి అంటే మాకు తెలుసు సార్ ఏమి తినకూడదని ముందుగానే అంటారు మా డైటీషియన్, మీరు ఏమేమి తినాలో చెప్తుంది లేదు సార్, మీరు వెళ్ళి కూర్చోండి మళ్ళీ. కానీ సార్ ఇక్కడ చిన్నది ఇప్పుడు సరే రైస్ వద్దంటున్నారు, రైస్ హెవీ క్వాంటిటీ వద్దు అంటున్నారు, హెవీ క్వాంటిటీ వద్దంటున్నాం. పొట్ట ఫీలింగ్ గా ఉండేలాగా ఏమున్నాయి ఇప్పుడు బ్రౌన్ రైస్ అని చెప్తూ ఉంటారు, పొట్ట ఫీలింగ్ కడిగి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇద్దరు కూడా ఒక వీడియోలో మనం డిస్కస్ చేసాం, మనకు లెప్టిన్ అనేది ఒకటి విడుదలైతే ఈ పొట్ట నిండింది అనే సిగ్నల్ కూడా మనకు అందుతుంది. లెప్టిన్ అనేది మనకు చాలా తక్కువ మోతాదులో విడుదలైనప్పుడు పొట్ట నిండుతుంది అన్న విషయం మనకు తెలియట్లేదు అక్కడ. సో కాబట్టి కొన్ని మనము మొహమాటం లేకుండా డిస్కస్ చేయాలి. ఈ నవిలి తిన్నాం అనుకోండి ఏం చేయాలి? నవిలి తిన్నప్పుడు ఈ పొట్ట మనకు పొట్ట నిండిపోయింది అనే ఒక సిగ్నల్ మనకు అందుతుంది. కొందరు ఉంటారు నాకు ఇలాగ తక్కువగా తింటే నాకు పొట్టని నిండదు సార్, నాకు నిద్ర పట్టదని నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమని సార్ మీరు చెప్పినట్టుగా తింటే నాకు పొట్ట నిండదు, నాకు నిండకపోతే నాకు నిద్ర రాదు, నాకు నిద్ర రాకపోతే ఎలాగో రేపు మళ్ళీ షుగర్ పెరుగుతుంది కదా. అటువంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని ఆ డిన్నర్కి ముందు కానీ లంచ్కి ముందు కానీ కొంత వెజిటబుల్ సలాడ్ మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళకి తినమంటున్నాం, కట్ చేసినవి, కీరా కానీ, క్యారెట్, కొంచెం టమాటా ముక్కలు, లేదా కొంచెం ద్వారగా మాగిన జామకాయ కానివ్వండి, ఇట్లాంటి కొన్ని నవిలి తినేటివి కానీ సరదాగా తిన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి డెఫినెట్గా డిఫరెన్స్ కనపడుతుంది అనేది నా గట్టి నమ్మకం అండి. ఇంకొక విషయం కూడా మనం డిస్కస్ చేయొచ్చు, ఒకవేళ కింద కూర్చొని భోజనం చేయగలిగితే డెఫినెట్గా మీ క్వాంటిటీ అంటే ఎక్కువగా క్వాంటిటీ తింటున్న వాళ్ళు, కొంచెం లావు ఎక్కువగా ఉన్నవాళ్ళు, తక్కువ తింటే నాకు పొట్ట నిండట్లేదు, ఇంత తింటే కానీ నాకు తృప్తిగా ఉండదు అని ఫీల్ అవుతున్న వాళ్ళు కింద కూర్చొని కానీ భోజనం చేయగలిగితే ఇది కొంచెం కాస్త ఈ సమస్య తగ్గి వాళ్ళు ఎక్కువగా తృప్తి చెంది సంతోషంగా ఉండగలుగుతారు అనేది నా చిన్న నమ్మకం. ఎస్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు వీటికి సంబంధించి. థ్యాంక్ యూ. ఇంకా చూద్దాం సార్, ఇంకా ఎవరికైనా కార్బోహైడ్రేట్స్ తీసుకునే విషయంలో ఆల్టర్నేట్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఎలాగో మనకి క్వశ్చన్ రూపంలో అడుగుతారు కాబట్టి మళ్ళీ క్లియర్ చేయడానికి డాక్టర్ గారు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.